ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును. నహూము గ్రంథము 1:7. సహోదరి సహోదరులారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరుచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును, రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడును, యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును, ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు రక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అని. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను, దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును అని. సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. శ్రమ దినమందు మీరు మాకు ఆశ్రయదుర్గము, మా రక్షణ శృంగము, మా ఉన్నత స్థానము తండ్రి. మేము అవిశ్వాసములో పడకుండా విశ్వాసములో మమ్మల్ని స్థిరపరచండి, అపనమ్మకం ఉండకుండా సహాయము చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.